సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అకాల వర్షాలు నిండా ముంచాయి. చేతికొచ్చిన పంటలు వర్షానికి తడిసి ముద్దవడంతో కర్షకులు కంటతడి పెడుతున్నారు. అయ్యో దేవుడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లోని పంటలు వర్షానికి తడిసిపోయాయి. ఎండలు భగ్గుమంటున్న తరుణంలో ఒక్కసారిగా వానలు దంచుకుంటాయి. దీంతో ఊహించని విధంగా రైతులు నష్టపోయారు. జనగామ జిల్లాలోని నర్మెటలో రాష్ట్రంలోని అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో పంటలు నేలవాలిపోగా మరికొన్ని జిల్లాల్లోని వరి కుప్పలు తడిసిపోయాయి. రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ముద్దూరు మండలంలో 3.3, రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలో 2.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హన్మకొండ, వికారాబాద్ జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరి, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. జనగామ జిల్లాలోని జాఫర్ఘట్, నర్మెట, స్టేషన్ ఖన్పూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. నర్మెట్ట మండలంలోని బొమ్మకూరుతో పాటు పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన వరి కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని జిల్లాల్లో పిడుగుపాటుకు పశువులు మృత్యువాత పడ్డాయి. దీంతో రైతులు పంట నష్టంతో పాటు ఆర్థికంగా నష్టపోయినట్లుగా వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.